हाँ ಬಹುಮುಖ ಪ್ರಜ್ಞಾಶಾಲಿ ಆಚಾರ್ಯ ಕೆಸಿ ವಿಶ್ವನಾಥ ರೆಡ್ಡಿ ಆಚಾರ್ಯ ಮಾನವಪುರುಷ ಸಂಪತ್ ಸಾಹಿತ್ಯ ಪರಿಷತ್ ಆಧ್ವರ್ಯಂಲೋ ಕೇಂದ್ರ ಸಾಹಿತ್ಯ ಅಕಾಡೆಮಿ ರಚಯಿತಲ ಶೀರ್ಷಿಕಲು ಕೆಸಿ ವಿಶ್ವನಾಥ ರೆಡ್ಡಿ ಗಾರಿನಿ గురించి ప్రసంగించే అవకాశం కల్పించినందుకు ముందుగా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కొంచెం వెనక్కి జరగండి సార్, సుబ్బారావు గారు కొంచెం వెనక్కి జరగండి, కొంచెం వెనక్కి జరగండి, కదలకుండా ఫోన్ కదలకుండా పెట్టండి. ఇప్పుడు కొనసాగిస్తానండి. ఆచార్య కేశవ విశ్వనాథ రెడ్డి సాహిత్య కృషి బహుముఖాలుగా సాగింది. వాస్తవికత ఉట్టిపడి సృజనాత్మక కథా రచయితగా, నవలికల రచయితగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం తెలుగు మౌలికాంశాల పాఠ్యభాగ రచయితగా, పరిశోధకులుగా, ఫ్రీలాన్స్ రైటర్గా, పత్రికా సంపాదకులుగా, బహు గ్రంథాల సంపాదకులుగా విశిష్టమైన కృషి చేశారు. పత్రికేయ శిక్షణ అధ్యాపకులుగా ఆయన సేవలు అందించారు. ఆయన ఎందరికో మార్గదర్శకులయ్యారు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీతగా కేశవ విశ్వనాథ రెడ్డి గారి కథలు ప్రత్యేక శైలి సౌందర్యంతో సహజ సిద్ధంగా రాయలసీమ జనజీవితాన్ని కథల్లో ప్రతిబింబించారు. ఆయన కథలు హిందీ, కన్నడం, మలయాళం, బెంగాలీ, మరాఠీ, ఆంగ్లం, రష్యన్ వంటి భాషల్లో అనువాదాలై కథారచయితగా ఆయనకు జాతీయ అంతర్జాతీయ ఆచార్య కేశవ విశ్వనాథ రెడ్డి గారు 1739లో కడప జిల్లా రంగసాయిపురంలో మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు శ్రీమతి నాగమ్మ వెంకటరెడ్డి. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి 1961లో ఎంఏ తెలుగు భాషా సాహిత్యాల్లో స్నాతకోత్తర పట్టభద్రులయ్యారు. ప్రసిద్ధ సాహితీ చరిత్రకారులు ఆచార్య జి నాగయ్య ఆయన సహాధ్యాయి, ఆచార్య జిఎం రెడ్డి, ఆచార్య పింగళి లక్ష్మీకాంతం వంటి వారు ఆయన గురువులు. వారి పర్యవేక్షణలో చాలా గొప్పగా ఆయన సాహిత్య కృషి జాతి దశలోనే సాగింది. ఆచార్య జయం రెడ్డి గారి పర్యవేక్షణలో ఆయన కడప ఊర్ల పేర్లు అనే తొలి సిద్ధాంత గ్రంథాన్ని గ్రామనామాలపై సమర్పించి పిహెచ్డి డిగ్రీ 1983లో పొందారు. ఆయన సిద్ధాంత గ్రంథ స్ఫూర్తితో యార్లగడ్డ బాలగంగాధరరావు ఆచార్య దోణప్ప గారి పర్యవేక్షణలో అనంతపురం జిల్లా గ్రామనామాలపై పరిశోధించి డిగ్రీ బాలగంగాధరరావు పర్యవేక్షణలో సార్ మీరు కొంచెం ఫోన్కి దూరంగా కూర్చోండి సార్, అది ఫోన్ కదులుతూనే ఉంది చూడండి, కదలకూడదు, కదిలితే అది ఆఫ్ అయిపోతుంది. మీరు కొంచెం దూరం కూర్చోండి. ఆ టేబుల్ కానుకోకండి మీరు. ఇంకా దూరంగా ఉంటారు.
లేక విశ్వనాథ్ రెడ్డి గారి ఉద్యోగ ప్రస్థానం కడప ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు లెక్చరర్గా 1962లో ప్రారంభమైంది. శ్రీకాళహస్తి, కందుకూరు ప్రభుత్వ కళాశాలలో ఆదర్శ అధ్యాపకులుగా 1962 నుండి 1976 వరకు 14 సంవత్సరాలు జార్జుల మనర్లో డిగ్రీ కళాశాలలో అందుకున్నారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో 1976లో లీడర్గా చేరి బోధనా పరిశోధన రంగాల్లో విశేషమైన సేవలు అందించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా ప్రవేశించి తెలుగు మౌలికాంశాల పాఠ్య గ్రంథాల నిర్మాణంలో ప్రసార సాధనాల కోసం పాఠ్యాంశాల రూపకల్పనలో ప్రధాన పాత్ర వహించారు. సార్వత్రిక విశ్వవిద్యాలయంలో దీని వంటి ఎన్నో పదోన్నతులు పొంది విశిష్ట సేవలు అందించారు. 1983 నుండి 1997 వరకు 14 సంవత్సరాలు విశ్వవిద్యాలయంలో విశిష్టమైన సేవలు అందించి 1997లో పదవీ విరమణ చేశారు. పత్రికా రంగం సేవలు 1962లో ఆంధ్రరత్న పత్రిక సంపాదకత్వంతో పత్రికేయ జీవిత ప్రస్థానం ప్రారంభమైంది. మునుపు, మనభూమి, ఈ భూమి వంటి పత్రికలకు సంపాదకత్వ బాధ్యతలు వహించారు. ఆంధ్రభూమి దినపత్రిక ఆదివారం సంపాదకీయాల్లో 1993లో సాంస్కృతిక స్ఫూర్తితో పాఠకులను అలరించే సంపాదకీయాలు రాశారు. 4 దశాబ్దాల పాటు ఫ్రీలాన్స్ రైటర్గా విశేషమైన కృషి చేసి వివిధ పత్రికల్లో 100 వ్యాసాలు ప్రచురించారు. డాక్టర్ బోధరాజు రాధాకృష్ణ గారి ప్రేరణతో కొత్త జర్నలిస్టులకు శిక్షణలు ఈనాడు ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి వంటి కొన్ని పత్రికలకు అధ్యాపకుడిగా పాల్గొని ప్రేరణాత్మక ప్రయోజనాత్మక ప్రసంగాలు చేశారు. రచనా వ్యాసంగం, సృజనాత్మక రచనలు విశ్వనాథ్ రెడ్డి గారి తెలికగా 1962లో సవ్యసాచి పత్రికలు అచ్చయింది. ఆయన కథల్లో రాశికన్న వాసి లీనగా ఉన్నది. ఆయన మాటల్లోనే తాను స్లో రైటర్నని చెప్పుకున్నారు. 1962 నుండి 1974 వరకు 5 పత్రికల్లో ప్రచురితమైన 10 కథలను జప్తు కథా సంకలనంగా ప్రచురించారు. 1974 నుండి 1991 వరకు 5 పత్రికల్లో ప్రచురితాలైన 30 కథలు సంపుటాలను ప్రచురించారు. 2 నవలేఖలు, 1 వేర్లు 1978, 2 బోగి 1984 ఆయన ప్రచురించారు. విమర్శ గ్రంథాలు పడవటి గంటి కుటుంబరావు గారి సమగ్ర సాహిత్యాన్ని 13 సంపుటాలుగా విశాలాంధ్ర పబ్లికేషన్స్ ఆధ్వర్యంలో సప్రామాణిక విమర్శ గ్రంథాలుగా ప్రచురించారు. విశాలాంధ్ర తెలుగు కథ 1010-2000 దీనికి ప్రధాన సంపాదకులుగా కథా సంకలనాన్ని తీర్చిదిద్దారు. దీపధారి, 10 మంది కథారచయితలకు సంబంధించిన విమర్శనాత్మక వ్యాసాల సంపుటిని ప్రామాణికంగా ప్రచురించారు. అదేవిధంగా తెలుగు అకాడమీ వారి కోరిక మేరకు రాయలసీమ రాగాలు అని ప్రసిద్ధమైన జానపద గేయాలను సంకలనం చేశారు. ఆంగ్లంలో కూడా ఆయన విమర్శ వ్యాసాలు ప్రచురించారు. ప్రత్యేకించి విఆర్ నర్ల గారి కేంద్ర సాహిత్య అకాడమీ వారికి వారికి రాసిన వరదానికి సంబంధించిన ఆంగ్ల గ్రంథాన్ని తెలుగులో అనువదించారు. సృజనాత్మక కథారచయితగా, విమర్శకులుగా, మరి పరిశోధనాత్మక సిద్ధాంత గ్రంథ రచయితగా ఆయన ఎన్నో సత్కారాలు, పురస్కారాలు అందుకున్నారు. ఆయన కడప ఊర్లపేర్లు సిద్ధాంత గ్రంథానికి ఆలపాటి కృష్ణయ్య సీతమ్మ పురస్కారం 1983లో లభించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ అధ్యాపక అవార్డు 1992-93లో స్వీకరించారు. విద్యారంగం విశిష్ట సేవలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యుత్తమ అధ్యాపక అవార్డును గ్రహించారు. కేంద్ర సాహిత్య కేతు విశ్వనాథ రెడ్డి కథల సంపుటికి 1993-94లో తెలుగు విశ్వవిద్యాలయం వారి అవార్డు లభించింది. ఈ సంపుటికే భారతీయ భాషా పరిషత్తు వారి అవార్డు
తొంభై నాలుగులో గ్రహించారు. ప్రతిష్టాత్మైన కేంద్ర సాహిత్య అకాడమీ వారి పురస్కారం 1996లో లభించింది. పులుపుల వెంకట శివయ్య అవార్డు 1997లో స్వీకరించారు. రవిశాస్త్రి పురస్కారం 2001లో గ్రహించారు. సిద్ధార్థ కళాపీఠం విజయవాడ వారి తుమ్మల వెంకటరామయ్య స్మారక స్వర్ణ పతక పురస్కారాన్ని 2002లో అందుకున్నారు. అజో విభో కందాళయ్ ఫౌండేషన్ వారి ప్రతిభామూర్తి జీవన సాఫల్య పురస్కారాన్ని 2009లో స్వీకరించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ సాహితీ సంస్థల చేత ఎన్నో సత్కారాలు పొందారు. యునిసెఫ్ వారి ఆధ్వర్యంలో చదువు కథలు ప్రచురించారు. తెలుగు అకాడమీ వారి కోరిక మేరకు రాయలసీమ రథాలు గతంలో ఇంటికి ముందే చెప్పుకున్నాం మనం. ఎన్నో పదవులు నిర్వహించారు విశ్వనాథ రెడ్డి గారు. 1963 నుండి 68 వరకు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి యువసేనేతులుగా ఎన్నికై విద్యారంగానికి సంబంధించిన విలువైన సేవలు చేసి సూచనలిచ్చారు. కేంద్ర సాహిత్య అకాడమీ జనరల్ కౌన్సిల్ సభ్యులుగా విశిష్టమైన సేవలు అందించారు. ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ నక్షత్ర సంఘం అధ్యక్షులుగా సంఘం కార్యక్రమాలు నిర్మాణాత్మకంగా నిర్వహించారు. గౌరవ అధ్యక్షులుగా సేవలను ప్రస్తుతం అందిస్తున్నారు. సేవ్ ద చిల్డ్రన్ సొసైటీ కన్సల్టెంట్ గా ఆయన విశేషమైన సేవలు చేశారు. విద్యా సాహిత్య సాంస్కృతిక రంగాల్లో నిర్వహించిన పదవులన్నింటికీ గొప్పగా వన్నె తెచ్చారు. ప్రస్తుతం ఆయన విశ్వనాథ రెడ్డి గారి కథలను గురించి చెప్పుకోబోయే ముందు ఆయన రాసిన రెండు నవలేఖలను గురించి ముందుగా తెలుసుకున్నారు. నవలిక వేర్లు విద్యా విధానంలో పోటీ పరిణామాలను రిజర్వేషన్ సౌకర్యాలను అభివృద్ధి చెందిన చిన్న చిన్న వర్గమే సొంతం చేసుకోవడాన్ని నిరసిస్తూ ఆయన రాసిన నవలిక వేర్లు 1978లో ఈ నవలకను ప్రచురించారు. ఇందులో వెంకట్రాముడు అనే దళిత విద్యార్థికి అనే నిరుద్యోగి అతని జీవితం ఆధారంగా ఈ నవలికను మలిచారు. వెంకట్రాముడు ఎస్వీ యూనివర్సిటీలో ఎంఏ ఆంథ్రపాలజీ చదివాడు. ఆ డిగ్రీ అతన్ని తన జాతి వృత్తి పట్ల ఆహారపు అలవాటు పట్ల ఒక రకంగా ఇనుకుని చేసింది. దళితుల మురికి పట్ల అతడికి అసహ్యం కలిగింది. రిజర్వేషన్ల సాధనలో కూడా ఈ వర్గం బలంగా పనిచేస్తుందని చెబుతూ కుల నిర్మూలన వాదిలో కూడా వర్గం ఉందని గుర్తు చేస్తూ వర్గరహిత సమాజ నిర్మాణం ఆవశ్యకతను నొక్కి చెబుతుంది వెంకట్రాముని సత్యశోధన వేర్లు. ఆచార్య రాజపాలన చంద్రశేఖర్ రెడ్డి చెప్పినట్టు ఇందులో చివరకు మిగిలిదిలో దయానిధి అన్వేషణ లాగా తనలో తాను సమాధాన పడమని చెప్పడు. వర్గాన్ని దాని స్వభావాన్ని అర్థం చేసుకోమని చెబుతుంది. వెంకటరాముడికి తన పీజీ డిగ్రీ చెప్పలేని పాఠం అతని జీవితానుభవం చెప్పింది. కొడవతి కంటి చదువు పేటు విశ్వనాథ రెడ్డి గారి వేర్లు ఇవన్నీ ఒకే కొలకు చెందినవిగా సముచితంగా రచ్చబలం వారి వ్యాఖ్యానించారు. రెండవ నవలిక బోధి 1984లో ఈ నవలికను ఆయన రాశారు. ఈ నవలికలో చెన్నకేశవ అనే బీసీ విద్యార్థి ఎస్వీ యూనివర్సిటీలో ఎకనామిక్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశారు. ఏర్లలో వెంకట్రాముడు చదువుకున్నందున తన వృత్తికి దూరమైనట్లే బోధిలో చెన్నకేశవ కూడా తన వృత్తి వ్యవసాయానికి దూరమయ్యాడు. అతనిలాగే హైదరాబాద్కి ఉద్యోగం వెతుక్కుంటూ వెళ్తాడు. రచయిత వేలు నవలికలు దళిత సమస్య చిత్రీకరిస్తే బోధిలు స్త్రీ పురుష సంబంధాలను రచయిత గొప్పగా చిత్రీకరించాడు. కుషాధిక్య భావధారంతో కూడిన భారతీయ సమాజంలో స్త్రీ పురుష సంబంధాలు సంస్కారవంతంగా ఉండవు, అవి అసమ సంబంధాలు. ఈ నవలకిలో రచయిత స్త్రీ పురుషుల మధ్య ఉండవలసిన సంస్కారవంతమైన సంబంధాలను ఔచిత్యంగా ప్రతిపాదించారు. ఇందులో నాయకుడైన చెన్నకేశవ తండ్రి బాధ్యత రహితంగా భార్య మీద మాటిమాటికి వాదులాడుతూ పొట్లాడుతూ ఉంటాడు. అది అతడికి నచ్చదు. తనకు అంతకంటే భిన్నమైన ఆదర్శమైన జీవితం కావాలనుకున్నాడు. అతడికి ఓ పత్రికలో సబ్మిటర్ ఉద్యోగం రావడంతో హైదరాబాద్ వెళ్ళాడు. అతడి జీవితంలో రాధ రాణి ప్రసూన అనే ముగ్గురు అమ్మాయిలు పరిచయం అవుతారు. తన ఊళ్ళో రాధ పేదంటి అమ్మాయి, అందగత్య తండ్రి తాగుబుతో. ఒకనాడు అనుకోకుండా ఇద్దరు
ఈ చెన్నకేశవరావు రాణి మాట్లాడుకుంటూ ఒక చోటలోకి వెళ్తారు. ఆమె అందానికి ఆకర్షితులై గట్టిగా ఆయన కౌగలించుకుని ముద్దు పెట్టుకుంటాడు చెన్నకేశ. వెంటనే తను చేసింది తప్పు అన్న స్పృహతో పరిగెత్తాడు. హైదరాబాదులో చెన్నకేశవ బిఏ క్లాస్మేట్ రాణి ఆవిడ అప్పటికే గొప్ప స్త్రీవాది. అతన్ని తన గదికి తీసుకువెళుతుంది. చెన్నకేశవ గదిలో ఉండగానే బట్టలు మార్చుకుని రెచ్చగొడుతుంది. రాధ విషయంలో తొందరపడినట్లు చెన్నకేశవ రాణి విషయంలో తొందరపడింది. రాణి ఒకరోజు తన స్నేహితురాలు ప్రసూనను చెన్నకేశవకు పరిచయం చేస్తుంది. ఆవిడ ప్రవర్తన ఆలోచన అతనికి బాగా నచ్చాయి. అందుకే ఆమెను కులావసర వివాహం చేసుకుంటాడు చెన్నకేశవ. విశ్వనాథ రెడ్డి గారి నవలకలు రాధ రాణి ప్రసూన వీళ్ళ ద్వారా మూడు రకాల స్త్రీ పురుష సంబంధాలను గొప్పగా చిత్రీకరించారు. స్త్రీ పురుష సంబంధాల్లో అపేక్ష అనివార్యమైన వాటికి ప్రేమ పునాది కావాలన్న విషయాన్ని రచయిత ఇందులో ప్రతిపాదించారు. అతని రసపాలను చంద్రశేఖర రెడ్డి చెప్పినట్టు కరువు ప్రాంతమైన రాయలసీమకు చెందిన చెన్నకేశవ ప్రసూనల మధ్య సంస్కారవంతమైన సంబంధాలను ప్రదర్శించిన ఈ నవలిక రాయలసీమ నవలా సాహిత్యం మొత్తం తెలుగు నవలా స్రవంతిలో భాగం చేస్తున్నది అన్న అభిప్రాయం అక్షర సత్యంగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కేటు విశ్వనాథ రెడ్డి కథలు వీటిని గురించి మరి విశ్లేషించడం ప్రధానమైనటువంటి అంశం. కేటు విశ్వనాథ రెడ్డి కథల సంపుటి ఆయన 1974 నుండి 1991 వరకు దాదాపు 17 సంవత్సరాల కాలంలో ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రిక యోజన మాసపత్రిక దీచిక జ్యోతి మొదలు మాసపత్రికల్లో ఆంధ్రజ్యోతి దీపావళి సంచిక జనసుద మాసపత్రిక స్వాతి మాసపత్రిక నివేదిత మాసపత్రిక అనామిక మాసపత్రిక ప్రభావ సంక్రాంతి సంచిక ఆంధ్ర సంచిక పాఠకుల మెప్పు పొందిన 30 కథలు చెప్పను ఒక మాటానికి కథలను విశాలాంధ్ర పబ్లికేషన్స్ వారు కేతు విశ్వనాథ రెడ్డి కథల పేరిట 91లో ప్రచురించారు. ఇందులో విశిష్టమైన కథలు ఉన్నాయి. గొప్ప విలక్షణమైన కథ పేర్ల సావిడి కథ. ఇందులో చాలా కథలు ఇంగ్లీష్, హిందీ, కన్నడం, మరాఠీ వంటి భాషల్లో అనువాదం అయ్యాయి. ఇందులో 80 ఈ వీర సావిడి కథ చాలా విలక్షణమైనటువంటిది. ఈ 1983 జూన్ మయూరు పత్రికల్లో కన్నడంలో ప్రచురితమైంది. కన్నడ అనువాదం 83లో ప్రచురించారు. 85 ఏప్రిల్ జూన్ పత్రికలో హిందీ అనువాదం పేర్ల సాబుడికి సంబంధించిన కథ ప్రచురించబడింది. ఇందులో చిత్ర మాస పత్రికలో భారతీయ భాషా కథా సంకలనంలో ఈ కథ ప్రచురించబడి ఈ
భరత్ ఆ విశ్వనాథ రెడ్డి గారికి జాతీయ స్థాయి పేరు తెచ్చిపెట్టింది. తీరసావిడి కథలు ఇతివృత్తం. గ్రామీణ ప్రాంతాల్లో అవకాశవాద రాజకీయ నాయకులు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చకుండా జనాన్ని ఒత్తి మాటలతో మోసపుచ్చే తీరును రచయిత సహసిద్ధంగా వర్ణించాడు. జనతా పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యే ఇందిరా కాంగ్రెస్ కు మారడం వంటి అవకాశవాద రాజకీయాలు ఇందులో రచయిత అధిక్షేపించాడు. ఎన్నికల గొడవల్ని కాలు చేతి మీదే పోగొట్టుకున్న మస్తానుకు ఎమ్మెల్యే ఖర్చు పెట్టిన 3000 రూపాయలు 1500 రూపాయలకు నోటు రాయించుకొని అతడి పేరుతో ఉన్న ఎకరం పొలాన్ని కాజేసేందుకు కుట్ర పన్నాడు. ఎన్నికలకు ముందు ఈ పేర్ల సాగుడి రిపేర్లు చేయిస్తానన్న రిపేర్లు కూడా పూర్తిగా చేయించలేదు. మళ్లీ ఎన్నికలు రాకపోతాయా అన్న ఉక్రోషంతో కుంటి మస్తాను వేప చెట్టు కదలిక దాదికో వెలుతురుకో ఎదురు చూస్తూ మస్తాను కొడుకు వరి ఉన్నారన్న ఆ శావక దృక్పథంతో రచయితే కథను ముగించడం బాగుంది. ఈ సంకలనంలో విశ్వరూపం కథానిక 1979 జూలైలో కన్నడ భాషలో కన్నడ ప్రభులు ప్రచురితమైంది. 1982 త్రివేణి మాస పత్రికలో ఈ విశ్వరూపం కథ ఆంగ్లానువాదం ప్రచురితమైంది. 85 దసరా సంచికలు ఆనంద్ బజార్ మాస పత్రికలో ఈ కథ బెంగాలీ అనువాదం ప్రచురితమైంది. ఈ సంచికలో మరొక గొప్ప కథ దప్పిక కథ 1981లో ప్రచురితమైన ఈ కథ ఒక తహసీల్దార్ ఆఫీసులో అటెండర్ గా చేరిన వ్యక్తి అతడు ఎంఏపీ డిప్యూటీ తహసీల్దార్ గా పదవి విరమణ చేశాడు. అతడికి ధనదాహం ఎక్కువ. ఎంతో మందికి వడ్డీలకు ఇచ్చి వారి పొలాలన్నింటినీ కాజేశారు. అయినా అతడి దప్పిక దాహం తీరదు. అతన్ని సోమశేఖర్ అనేటువంటి ఒక యువకుడు హెచ్చరించాడు, నీ దాహం తీరదని. అతన్ని పిలిచి చెరుకు రసం కాదుగా రమ్మన్నాడు. దాహం తీరలేదంటే నీ దప్పిక ఇప్పుడే తీరదన్నాడు. అతడికి బాగా స్నేహంగా ఉన్నటువంటి గంగంలోనే అతడి 5 కుంటల భూమిని అతడికి వడ్డీకి డబ్బులు ఇచ్చి అది తన సొంతం తీసుకున్నాడు. అయితేమో సౌందర్య దృష్టి ప్రకృతి అని చెబుతూ తన తోటను బాగా నిర్మించుకున్నానంటాడు. కానీ అతడి దప్పిక తీరదు. ఇందులో అతడు అలజడితో ఎంతో అలమటించినట్టుగా ఈ కథ రచయిత ముగించడం చాలా ఔచిత్యంగా ఉన్నది. దీనికి ఈ హిందీ అనువాదం కూడా ముద్రించలేదు. 85 మే 4వ తేదీన దేశ్ వారపత్రికలో బెంగాలీ అనువాదం కూడా ప్రచురితమైంది. ఈ ఈ కథకు దప్పిక పేరు చాలా ఔచిత్యంగా ఉంది. చీకటి నాడి వెలుగునెత్తురు కథ కన్నడ అనువాదం 80 జూలైలో మలిగే పత్రికలో ప్రచురితమైంది. ఈ సంకలనంలో కథల విశిష్టత వల్ల ఇంగ్లీష్, హిందీ, కన్నడ, బెంగాలీ అని రాత్రి వంటి భాషల్లో అనువాదాలై కేటి విశ్వనాథ రెడ్డి గారికి కథానిక రచయితగా జాతీయ అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిపెట్టాయి. సామాజిక నిబద్ధత ఉన్న గొప్ప రచయిత విశ్వనాథ రెడ్డి మార్క్సిస్ట్ అధ్యయనం ద్వారా వజ్ర దృక్పథం ఆయన రచనలపై రచనలో బలీయమైన ముద్ర వేసింది. సామాజిక ప్రయోజనం లేని సాహిత్యం నిరుపయోగం అనేది ఆధునిక విమర్శకుల అభిప్రాయం. సామాజిక నిబద్ధతతో తన కథలను ప్రయోజనాత్మకాలుగా తీర్చిదిద్దారు విశ్వనాథ రెడ్డి గారు. సామాజిక నిబద్ధత ఉన్న ఈ కథా సాహిత్యంలో వాస్తవికతావాద కథనం ప్రాధాన్యం వహిస్తుంది. ఆయన కథలన్నింటి దాదాపు ఉత్తమ పురుష కథనంలోనే కథలన్నీ సాగాయి. ఈ విశ్వనాథ రెడ్డి గారి కథల్లో పాత్రలు, సన్నివేశాలు, సంభాషణలు, సామాజిక నేపథ్యం అన్ని వాస్తవికత ఉట్టిపడే విధంగా ఉన్నందున పాఠకులను ఆకర్షిస్తున్నాయి. సాధారణమైన ఈ చూరుతాలను అలవోకగా అనుభవపూర్వకంగా చెప్పిన కథల శైలి వల్ల పాఠకులు స్పందన కలుగుతుంది, సంవేదన రగులుతుంది. పాఠకుడికి హృదయ సంస్కారం కలిగించే సంవేదన, మనిషిని మనిషిగా జీవించే ఆత్మస్థైర్యం, సాటి మనిషి కోసం జీవించే హృదయ సంస్కారం అలవరిచే నైతిక బాధ్యత కథా శిల్పంలో విశ్వనాథ రెడ్డి గారి కథల్లో సాక్షాత్కరిస్తాయి. ఆయన కథల్లో రాయలసీమ మాండలిక పదాలు, ప్రాంతీయ నుడికారం, రాయలసీమ సామెతలు పలుకుబళ్ళు పాఠకులను ఆకర్షిస్తాయి. ఈ కథలకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించినప్పుడు ఆయన మాటల్లోనే అది సీమ కథకు, సీమ కథ చైతన్యానికి ఒక గుర్తింపుగా లభించినట్లు అభిప్రాయపడుతున్నానని సగర్వంగా చెప్పారు. ఆయన కథలను డాక్టర్ పి సంజీవమ్మ
ఆరుగురు కారుగా వర్గీకరించారు. వాటిని పరిశీలిద్దాం. మొదటి వర్గం రాయలసీమ జీవితం మీద వచ్చిన కథలు. రాయలసీమలో ఉన్న అనావృష్టి అతివృష్టి కరువు ఒకవైపు, రాజకీయ మతాకక్షలు మరోవైపు, రైతులు రైతు కూలీల జీవితాలను కరువు కటకాలు ఎలా బలిగొంటున్నాయో, వారి జీవితాలను ఎలా అతలాకుతలను చేస్తున్నాయో, ఇటువంటి భావాలను వీటిని ప్రతిబింబించే కథలని మొదటి వర్గానికి సంబంధించినవి. అదే సమయంలో రాయలసీమలో వచ్చిన పరిశ్రమలు ఫ్యాక్టరీలు గ్రామీణ జీవితం మీద ఎలాంటి ప్రభావాన్ని చూపుతున్నాయో, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఎలాంటి మార్పులను తెచ్చాయో, పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ ఒకవైపు, ఇంకా మారని భూస్వామ్య వ్యవస్థ భావజాలం మరోవైపు, సామాన్య జనాన్ని స్త్రీలను ఎలా అవస్థల పాలు చేస్తున్నాయో వ్యక్తీకరించే కథలన్నీ ఈ మొదటి వర్గం కవలో చేరతాయి. ఈ కథలన్నింటినీ నేను రాయలసీమ రైతు కథను పరిపుష్టం చేసిన కథకుడు కెతు విశ్వనాథ రెడ్డి శీర్షికలు నన్ను రైతు కథల పరిశోధన గ్రంథంలో విశ్లేషించాను. వీటిలో ప్రత్యేకించి జప్తు నమ్ముకున్న నేల, వాన కురిస్తే గడ్డి, మార్పు, కులిన బ్రిడ్జి వంటి కథలు ప్రధానమైన. సంజీవమ్మ గారు చెప్పిన రెండో రకం కథల్లో మధ్యతరగతి జీవిత మనస్తత్వాన్ని, అందులో వైరుధ్యాలను, అబద్ధపు విలువలను, ఆర్థిక సమస్యలను, దుర్వారుడితనాన్ని, స్త్రీల ప్రత్యేక సమస్యలను చిత్రించే కథలన్నీ రెండో వర్గంలో చేరతాయి. వీటిలో వెనుక ముందు, నిప్పు నివురు, తారతమ్యం, చీకటి తప్పు, చెదిరిన గుండెలు, వైరుధ్యం, ఆత్మరక్షణ, దూరం, దప్పిక వంటి కథలన్నీ ఈ రెండో వర్గంలో చేరతాయి. మూడో రకం కథలు పెట్టుబడిదారి వర్గం, నగర జీవితం, ధనమయమైనటువంటి జీవితం, నగరాల్లో నివసించే సంపన్నుల విలాసాలు, వారి విచిత్ర మనస్తత్వం, ధనదాహం వంటి అంశాలు చిత్రించిన కథలు ఈ మూడో వర్గానికి సంబంధించినవి. వీటిలో ప్రధానంగా ద్రోహం, రుచి, సింహాసనం, యాస్ట్రే అగ్గిపుల్ల, తప్పు పట్టిన వాళ్ళు, అంత్యాక్షరి, సమిధి వంటి కథలు ఈ వర్గంలోకి వస్తాయి. నాలుగో రకం కథలు ఈ వ్యవస్థలోని ప్రేమకు సంబంధించినవి. ప్రేమ, పెళ్లి, కులాలు, కట్నాలు, హోదాలు, ప్రేమ స్వరూపం, ప్రేమకు డబ్బుకు ఉన్న లంక, ఉత్సాహం కదా. హలో, కట్నాలు, హోదాలు, ప్రేమ స్వరూపం, ప్రేమకు డబ్బుకు ఉన్న లంక, స్త్రీ పురుష సంబంధాల్లో పురుషాహంకార ప్రమేయం, డబ్బు ప్రేయం ప్రమేయం చోటు చేసుకుంటున్న వాస్తవాన్ని చిత్రించిన కథలు ఈ వర్గంలో. హలో, ప్రేమ రూపం మన ప్రేమ కథలు, ఎవరు వీరు ఇచ్చాజ్ఞ వంటి కథలన్నీ ఈ వర్గంలో ప్రధానమైన. ఐదో రకం కథల్లో స్త్రీల సమస్యలను చిత్రించిన కథలు ప్రధానమైన. స్త్రీల రకాల బతుకులు, పితృస్వామ్య వ్యవస్థలు పురుషాహంకారంతో నలుగుతున్న స్త్రీల దుస్థితిని వర్ణించిన కథలన్నీ ఈ వర్గంలో. ముఖ్యంగా సతి, రెక్కలు, అంతరం, బంజారు వంటి కథలు ఈ వర్గంలో ప్రధానమైన. సంజీవమ్మ గారు స్త్రీలకు సంబంధించి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఆడదగారుగా ఆడవాళ్లను పట్టి పీడిస్తున్నారన్న మూఢనమ్మకాన్ని వ్యంగ్యంగా అధిక్షేపించే విశ్వనాథ రెడ్డి గారి కథలను ఆరో వర్గంగా పేర్కొన్నారు. ఇటువంటి కథలు విశ్వనాథ రెడ్డి గారిలో తప్ప ఇక ఇతర కథా రచయితల్లో ఉన్నట్లుగా అనిపించడం లేదు. ఈ వర్గానికి సంబంధించిన కథల్లో నిజం కథ, ఇంకా దెయ్యం కథ, ఉసురు వంటివి కనిపిస్తున్నాయి. సంజీవం గారి వర్గీకరణ సమంజిస్తున్నా. ఆమె మొదటి వర్గానికి సంబంధించి నేను రైతు కథలుగా పేర్కొన్న కథలను ఈ విశ్వనాథ రెడ్డి గారి కథల్లో ప్రధానమైన వాటిని విశ్లేషించుతాను. మొదటి వాన కురిస్తే కథ. వాన కోసం ఎదురు చూసి చూసి నిరాశ నిస్పృహలతో ప్రాణాలు వదిలిన రైతు పాపిరెడ్డి విషాద గాథ, పాఠకుల గుండెల పిండి తమరసాత్మక గాథ వాన కురిస్తే. 1971లో విశ్వనాథ రెడ్డి గారి కథ రాస్తారు. కథలో రాయలసీమ ప్రజలు
వాన కోసం తప్పించి కలవరించి అక్కడ ఆడ మగ ముసలి ముసక అందరూ వానర కోసం నిరీక్షించే స్థితిని సహసిద్ధంగా వర్ణించారు. వాన రాకడా ప్రాణం పోకడా ఎవరికీ తెలియదు అని సమిత రాయలసీమలో సార్థకం ఉంది. అక్కడ రైతులు బతుకులు ఎప్పటికప్పుడు పంటలు పెట్టి వానతో జుడమాలినట్లే ఉంటుంది. ఈ కథలో రచయిత ప్రభుత్వ నిర్లిప్తతను కాంట్రాక్టర్ల నీతిని అధిక్షేపించారు. వాన కోసం ప్రజలు భజనలు చేస్తారు, వాన రాదు కానీ రాజకీయాలు వస్తాయి. పనికి మాలిన రాజకీయాలు రాజకీయాలతో సస్తారు, వీళ్ళు అప్పులతో సస్తారు. ఇక్కడ ఈ మనుషులు బాగుపడరు, ఈ దేశం బాగుపడదని తీవ్రమైన ఆవేశంతో రచయిత వాస్తవ చిత్రం ఆవేదనతో చిత్రీకరించారు. తుంగభద్ర కాలువ వస్తే తన 5 ఎకరాల భూమిలో చెట్లకు నీళ్లు వస్తాయి. అవి వచ్చేది ఎప్పుడు, చచ్చేది ఎప్పుడు? అందరూ దొంగలే నేను కాపిరెడ్డి అధికారులను రాజకీయ నాయకులను నిందిస్తాడు. వాన కోసం ఎదురు చూసే కాపిరెడ్డి కలలు వాన వచ్చినట్లు పుష్కలంగా నీళ్లు పారినట్టు కలగంటాడు. తన చేలో పండిన శనక్కాయలు చీనికాయలు చీని పండ్లు వీటిని లారీలతో మద్రాసుకు మోసకు వెళ్ళినట్టు అన్ని రూపాయల కట్టలే తనకు తన కంచి నిండా ఉన్నట్టుగా కలగంటాడు. ఒక్కసారిగా ఉరివిన ఉరుముతో కాపిరెడ్డి కల చెదిరింది. మంచంలోంచి లేచిన గుండె ఆగిపోవడం వాళ్ళ గుండెలు చెరువులయ్యాయి. పాపయ్య శవానికి స్నానం చేయించిన నీటితో నీళ్లు కలవలు కట్టాయి. పక్కనే కథానిక శిల్పంతో రచయిత నీటి కోసం నిరీక్షించి ప్రాణాలు కోల్పోయిన రైతు జీవిత చిత్రణను హృదయ విదారకంగా చిత్రించారు. జత్తు కథ 1972 విశ్వనాథ రెడ్డి గారు రచన గొప్ప కథ. అధిక వడ్డీలతో అప్పులు తీర్చలేక రైతు కూలీగా మారిన స్థితిని ఈ కథలో వర్ణించారు. పశువుల మేత పంపిణీలు అధికారుల లంచగొండితనాన్ని అధిక్షేపిస్తూ గడ్డి కథ 1981లో రాశారు. పెద్ద రైతుల లంచాలు కాసపడిన అధికారులు పేద రైతుల నోట మట్టి కొట్టి పెద్ద రైతులకు కావలసినంత గడ్డిని సరఫరా చేస్తున్నారు. అందులో పేద రైతు అచ్చమ్మకు గడ్డి లేదని చెప్పడంతో ఆమె కడుపు తరుక్కుపోతుంది. పశువుల డాక్టర్ను నోటికొచ్చినట్లు తిట్టింది. ఆ తిట్టకు భయపడి ఆ డాక్టర్ భయపడి పరిగెత్తాడు. అచ్చమ్మ కడుపు మంటతో ఎగదోసిన మంట ఊళ్ళు చిన్నగా రగులుకుంటున్న కథకు ఔచిత్యంగా ఉంది. జరుగుతున్న అన్యాయాన్ని అందరూ సమైక్యంగా ధైర్యంగా ఎదుర్కొంటే న్యాయం జరుగుతుందన్న రచయిత కొనసాత్మకంగా ఈ కథను మలచడం బాగుంది. ఇక అనావృష్టి వల్ల రైతులు అప్పులతో రైతుని నమ్ముకున్న నేల కథ 1982లో రాశారు. అప్పటికీ పారిశ్రామికీకరణ ప్రభావంతో ఫ్యాక్టరీలు రైతుల బ్రతుకులు కరువు భాగం అయిపోయింది. రైతుల కూలీల జీవనంలో మార్పులు వచ్చాయి. నమ్ముకున్న నేల రైతుల జీవితాలను ఒమ్ము చేసింది. రైతులు రైతు కూలీలుగా మారడం ఇందులో ప్రధానమైన చరిత్రం. రైతు వీరన్న భూమి అప్పుల వల్ల తరిగిపోయి రైతు కూలీగా కాకుండా వీరన్న ప్రొజెక్టుల్లో భోగం కంపెనీలో చేరాడు. రైతుల ఆర్థిక స్థితి ఎంతగా దిగజార్చిందో ఈ కథ ఆలోచింపజేస్తుంది. వీరన్న సిగ్గుతో భోగం కంపెనీలో పనిచేయలేక సిమెంట్ కంపెనీలో కూలీగా బతకొచ్చన్న ఆలోచనతో తన ఊరికి చేరాడు. కరువు కాటకాలకు భూములు అమ్ముకున్న రైతులు సిమెంట్ ఫ్యాక్టరీలు సిమెంట్
ఫ్యాక్టరీ దిశగా సాగిపోతున్నారు. పైన సిమెంట్ ఎముకల పొడి కలిపిన రంగులు ఆకాశం ఆ మూల ఎక్కడో ఎర్రగావు అన్న ఆలోచనాత్మైన ముగింపు కథ రచయిత ముగించాడు. అనావృష్టి కారణం వల్ల ఒక విధంగా రైతులను అనావృష్టి ముంచితే పెట్టుబడిదారి వర్గం పారిశ్రామికీకరణ పేరుతో పని చూపిస్తుంది వారి, కానీ వారి మూలుగులను పీల్చే శ్రమ దోపిడీ అన్న సందేశాన్ని రచయిత ఈ కథ ద్వారా తెలియజేశారు. లంచం కోసం పోలీసులు రైతులపై కేసులు బనాయించే స్థితిపై నిరసన ఆ రోజులే వస్తే ఈ కథలో పోలీస్ ఇన్స్పెక్టర్ సుబ్బయ్య తాను అడిగిన లంచం ఇవ్వలేదనే కారణంతో సోమయ్యనే రైతు పొలంలో అతడికి తెలియకుండా బంగి గింజలు గంజాయి గింజలు చల్లిస్తాడు. అవి మొలకెత్తగానే అతడిపై దాడి చేసి పట్టుకుని కేసు బనాయిస్తానని భయపెట్టి డబ్బు గుంజుతాడు. పోలీస్ అధికారులు ఇంత దౌర్భాగ్యంగా మారడానికి పోలీసు వ్యవస్థలోని నియంత్రణ లేకపోవడమే కారణం. వాళ్లకు అనవసరమైన అధికారాన్ని కట్టబెట్టే చట్టాలను తొలగించి కట్టడి చేయాలంటారు రచయిత. అత్యాచారాలకు నేరాలకు అవినీతికి పల్పడే పోలీసులను కఠినంగా శిక్షించాలి. రాజకీయ నాయకులకు దూరంగా నిష్పక్షపాతంగా వాళ్ళు వ్యవహరించేట్లు నియంత్రించాలి. ప్రజలకు పోలీస్ స్టేషన్లో న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని కలిగించాలి. ఏదో ఒక రోజు ప్రజలు కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో తిరగబడతారని ప్రజల్లో రోజు రోజుకు పెరుగుతున్న అసహనం అసంతృప్తి ఎప్పుడు ఎప్పుడో ఒకసారి తీవ్ర రూపం దాల్చడం నిస్సందేహం. ఈ కథలో రచయిత ప్రజాగ్రహం పిలుపుక ముందే జాగ్రత్త పడాలని పోలీస్ వ్యవస్థను హెచ్చరించారు. భూస్వాముల అరాచకంపై వ్యవసాయ కూలీల తిరుగుబాటును చిత్రించిన చీకటి నాడి వెలుగునెత్తురు కథ 1979. ఈ కథ రచనా కాల నాటికి సమాజంలో ప్రజల్లో చైతన్యవంతమైన అభ్యుదయభావాలు అంకురించాయి. గతంలో గ్రామీణ కథల్లో మాదిరిగా భూస్వాములు దళితులతోనూ బీసీలతోనూ బాండ్లు రాయించుకుని విచ్చిచాకరి చేయించుకునే స్థితి మారింది. రైతు కూలీల పిల్లలు పట్టణాల్లో చదువుకోవడం చైతన్యంతో వాళ్ళు ప్రశ్నించడం మొదలుపెట్టారని రచయిత సహజసిద్ధంగా వర్ణించారు. ఈ కథలో ఊరి పెద్ద రమిరెడ్డి దగా మోసాలను మాదిక ఎర్రసుబ్బరు గ్రామ పంచాయతీలో ఎదిరించి మారుమూల పల్లె కూలీల చీకటి జీవితాల్లో వెలుగులు నింపుతుందని రచయిత కంఠస్వరం వినిపిస్తాడు. ఆవిడ పంచాయతీలో నువ్వు మరి సారా మంచోడి పరాయాడు దాన్ని కన్నెత్తి చూడవు, సారాయి తాగవు, బీడీలు తాగవు, కానీ అందరినీ ముంచుతావు మంచి మాటలతో దొంగ లెక్కలతో అంటూ రెడ్డిపై తిరగబడి అధిక్షేపిస్తుంది. భూస్వామి భావజాలం ఇప్పటికీ పల్లెల్లో భయకంపితులను చేస్తుంది. సమాజ అభివృద్ధికి ఆటంకంగా ఉన్న భూస్వామ్య వ్యవస్థ పోయి సమసమాజం రావాలన్న కాంక్షను రచయిత మార్క్సిస్టు దృక్పథంతో వ్యక్తీకరించారు. భూస్వాములు దళితులను పీడించడంపై వచ్చిన తిరుగుబాటు చైతన్యాన్ని చిత్రించిన మార్పు కథ. ఈ కథ 1975 విశ్వనాథరెడ్డి గారు రచారు. స్వాతంత్ర్యానంతరం మార్పు రాని భూస్వాముల తత్వాన్ని వ్యవసాయ కూలీలైన దళితుల్లో వచ్చిన చైతన్యాన్ని రచయిత సమర్థవంతంగా చిత్రించాడు. దళిత తిరుగుబాటు చైతన్యాన్ని సహించలేని భూస్వాములు ఉగ్రులై దళితుల ఇళ్లపై దాడి చేసి ఇళ్లను బూడిద చేస్తున్నారు. అంతేకాకుండా వాళ్ల పైకి చిన్న చిన్న రైతులను ఉసికల్పి బలి పశువులను చేసే విషపూరితమైన కుట్ర తెలివి చెట్లు కూడా ప్రదర్శిస్తున్నారని రచయిత ఈ కథలు సహజసిద్ధంగా వర్ణించారు. కూలీల బురుజు కథ 1988 విశ్వనాథరెడ్డి గారు ఈ కథ రాశారు. రాయలసీమ ముఠా కక్షల్లో ప్రముఖ పాత్ర వహిస్తున్న సారాయి ప్రాధాన్యాన్ని చిత్రించిన కథ కూలీల బురుజు కథ. ఈ కథలో లక్ష్మ భర్త సారా వ్యాపారం చేసేవాడు. అవతల వైపు ఉన్నవాళ్ళు కాపు సారాను కాయించడంతో
అప్సరాను కాయించడంతో గొడవలు ప్రారంభమై లక్ష్మ భర్తను చంపిస్తారు. చర వ్యాపారం ముఠా కక్షలు పెరగడానికి ఏ విధంగా దోహదపడుతుందో రచయిత ఈ కథలో తెలియజేశాడు. రాయలసీమ ప్రజలు ఫ్యాక్షనిస్టులను నేరగాళ్లుగా బందిపొట్లుగా చూసే బదులు హీరోలుగా గౌరవిస్తున్నారు. తాత్కాలిక ప్రయోజనాల కోసం వారిని ఆశ్రయిస్తున్నారు. ప్రజలు ఎప్పుడూ వాళ్ళను బందిపోట్ల కంటే హీనంగా చూసి అసహించుకుంటారు. అప్పటి వరకు సమస్య కొంతలేదు. ప్రజలు చైతన్యవంతులై సంఘటితమైతేనే ఈ సమస్య పరిష్కారం అవుతుందని రచయిత సందేశాత్మకంగా ముగించాడు. ఇంకా ఈ సంకలనంలో అన్నదాతలు తాయం వంటి కథల్లో కూడా విశ్వనాథ రెడ్డి గారు రైతు సమస్యలను ప్రస్తావించారు. రైతు సమస్యలను గొప్పగా ప్రస్తావించిన రాయలసీమ కథా రచయిత విశ్వనాథ రెడ్డి. ఆయన కథలన్నీ వాస్తవిక చిత్రీకరణలే. ఆచార్య కేతు విశ్వనాథ రెడ్డి కథలు ఇతివృత్తంలు కథాశిల్పంలు సజీవ పాత్ర చిత్రంలు మాండలిక భాషాపదాల ప్రయోగంలో కథా రచయితలకు మార్గదర్శకాలయ్యాయి. అందుకే వీటికి తెలుగు విశ్వవిద్యాలయం వారి అవార్డు 1993-94లో లభించింది. భారతీయ భాషా పరిషత్ కార్యకర్త వారి ప్రతిష్టాత్మైన అవార్డు 1994లో లభించింది. పులుపుల వెంకట శివయ్య అవార్డు 1995లో ప్రతిష్టాత్మైన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 1996లో లభించాయి. నాకు ఈ కథలపై ప్రసంగించే అవకాశం కల్పించిన ఆచార్య మాడభూషి సంపత్ సాహిత్య కళా పరిషత్ గారికి, నా సందేహాలు నివృత్తి చేసిన ఆచార్య కేతు విశ్వనాథ రెడ్డి గారికి, మిత్రులు ఆచార్య రాజపాలన చంద్రశేఖర రెడ్డి గారికి, శరత్తో విన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ నా ప్రసంగాన్ని ఇంతతో విరమిస్తున్నాను. సెలవు.